నమస్కారం అయ్యా. మోహన్ బాబు గారు, మీరు పిల్లల చదువుల గురించి, ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మీరు మాట్లాడతారా రోడ్డు మీదకి వచ్చి? మీరు మీరు చేసే పనులు అక్కడ అందరికీ తెలుసు. మీ దగ్గర చదువుతున్న పిల్లలకి, ఆ పిల్లల తల్లిదండ్రులకి మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ అని మీరు డబ్బాలు కొట్టడం టీవీ ఛానల్స్లో, అది అందరికీ తెలుసు. మా పిల్లోడికి 5 లక్షలు ఇంజనీరింగ్కి 5 లక్షలు డొనేషన్ కట్టి, 2 లక్షలు ఫీజు కట్టి చేరిస్తే, 1 ఇయర్లో వాడు నా వల్ల కాదు, నేను చదవలేను ఇక్కడ బాగలేదని చెప్పేసి వాడు వెనక్కి వచ్చేస్తే, మా సర్టిఫికెట్లు మాకు ఇవ్వడానికి మీరు 10 సార్లు అక్కడ తిప్పుకున్నారు, 3 సంవత్సరాలు ఫీజు కడితే కానీ ఇవ్వమన్నారు, మళ్ళీ 2 లక్షలు మళ్ళీ పే చేసి నేను మా సర్టిఫికెట్లు మేము తెచ్చుకున్నాను. మీరు చెప్తారు ఛానల్స్లో నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. నేను దాదాపుగా ఒక 12-18 సార్లు వచ్చుంటాను, 12 నుంచి 15 సార్లు వచ్చుంటాను నేను తిరుపతికి, మీ కాలేజీకి, మీ స్కూల్కి. అక్కడ నాకు తెలిసి ఒక్క పిల్లోడికి, ఒక్క పిల్లకి, ఒక్క పాపకు కానీ మీరు ఫ్రీగా చెప్పించినట్టయితే నేను ఎక్కడ వినలేదు, కనలేదు, చూడలేదు. అది మీకే తెలియాలి, మరి భగవంతుడికి తెలియాలి మీరు ఎంతమందికి ఎట్లా ఫ్రీగా చెప్తున్నారు ఏంటనేది. ఇంకెందుకులేండి, మీరు గురించి అందరికీ తెలుసు. అక్కడ చిన్నపిల్లని అడిగినా చెప్తారు. అక్కడ రోడ్డు మీద మీ యూనివర్సిటీ, మీ కాలేజ్ దగ్గర రోడ్డు మీద షాపులు పెట్టుకొని ఏదో చిన్న చిన్న జ్యూస్ బండ్లు, టిఫిన్లు వేసుకునే వాళ్ళ దగ్గర కూడా మీరు మంత్లీ కమిషన్లు తీసుకుంటారు, మంత్లీ రెంట్ లాగా వసూలు చేస్తారు. మీరు చెప్తారు పెద్ద రోడ్ల మీదకి వచ్చి నీతులు, ఇంక వద్దులేండి చాలు. థ్యాంక్ యూ.